ఏంటి తాత ఇంత పొద్దున్నే లేచావు? అన్నగారి ఎన్టీఆర్ సినిమా రిలీజా? కాదురా. అలా అయితే ఏఎన్ఆర్ సినిమా రిలీజ్ కదా తాత? కాదురా, నువ్వు పడుకో, కొసేపు ఆగి లేచి నువ్వు తయారవి బయటికెళ్ళు. అలా అయితే సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ కదా తాత? కాదురా, కొత్తగా వచ్చిన కుర్రోడు చిరంజీవి సినిమా రిలీజ్ అట. చిరంజీవి? ఎన్ని గొల్లు సంపాదించాను. అవునరా, మీ తాత సినిమా థియేటర్లో పనిచేస్తారు కదరా, కొత్త సినిమా వచ్చినప్పుడు తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదరా. అంత బాగుందారా సినిమా? సూపర్ ఉందంట్రా. అందులో హీరో హీరోయిన్ చూసినప్పుడు మరోసారి ప్రేమలో పడిపోయాడంట్రా. అప్పుడు థియేటర్ అంతా గోల గోలంట్రా. మా ఆయన చెప్పాడు. అరే, మొదటిసారి ప్రేమ అంటే ఏంటిదిరా? హోస్, ఇది కూడా తెలీదా? చెప్తానండు. ఓ సునీత. ఏంటి? ఏమీ లేదు, వెళ్ళు. చూసావా సునీత ఫేస్? చూశానురా. మళ్ళీ ఇంకోసారి పిల్లనా చూస్తావా? వద్దు. అది లెక్క. అదే ఒక అమ్మాయి ఫేసు మొదటిసారి చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అనుకో, అదే మొదటిసారి ప్రేమ. సర్లేరా. ఏంటి తాత ఇంత పొద్దున్నే లేచావు? ఇవాళ ఏం సినిమా రిలీజ్? ఇవాళ సినిమా రిలీజ్ కాదురా, మన ఊరికి ఎలక్షన్, నేను ఓటేయడానికి వెళ్తున్నా. ఓటంటే ఏంటి? ఓటంటేనా? ఇప్పుడు నీకేం కావాలన్నా ఎవరిని అడుగుతున్నా? నిన్నే. అలానే నేను కూడా ఏం కావాలన్నా నేను ఓటు వేసి గెలిపించే నాయకుడిని అడుగుతా, అదే ఓటంటే. ఓహో. అదే ఒక అమ్మాయి ఫేసు మొదటిసారి చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అనుకో, అదే మొదటిసారి ప్రేమ. అరే స్వామి. ఏంట్రా? నాకు మళ్ళీ అమ్మాయిని చూడాలనిపిస్తుందిరా. ఓ పిల్ల, నీ పేరేంటి? తారా. మనం వెళ్ళకూడదురా. ఏ రంగయ్య? అయ్యా. ఏంటి? ఏం లేదయ్యా, దరాదా వెళ్దాం పద. రారా, మనం వెళ్ళకూడదు చెప్పాగా. పదా పదా నడు. ఏంటి రంగయ్య, రానివ్వలేదా? అవునయ్యా. ఈ దేవుడికి జాలి దయ కన్నా ఏదీ లేదు. మా దేవుడికి అలా వ్యత్యాసం ఏమీ లేదు. అదే వెళ్దాం. తాత. ఏమైందిరా? దేవుడు మనల్ని రావద్దన్నాడా? కాదురా. అలా అయితే పూజర్తది రావద్దన్నాడా? అయ్యో అలాగేం కాదురా. అలా అయితే ఎవరు తాత మనల్ని రావద్దన్నారు?
మన ఊరు సర్పంచిరా. అంటే మనను ఓటేసావే ఆయనే కదా. అవునరా. మరి తప్పు మీ దగ్గర పెట్టుకొని దేవుని ఎందుకు తిడతారు కదా. నిజమే కదా, చిన్నవాడు అయినా చక్కగా చెప్పు. వాళ్ళకు ఓట్లేసి గెలిపించేది మనం, దేవుణ్ణి అంటాం సరికాదురా. దా ఇంటికి వెళ్దా. నువ్వు వెళ్ళు తాతా, నేను వస్తా. హరిసీను ఇక్కడున్నావారా, ఊరంతా ఎత్తియ నీకోసం. హరిసీను అటు చూడరా. ఏరా, నీకు 100 సార్లు చెప్పా, ఊర్లో అందరి ముందు వెనక పడద్దు చూడొద్దని, వినవా? అయినా నేను ఏం చేయంతారా, పదే పదే నేను చూడాలనిపిస్తుంది, కన్నార్పకుండా. అయ్యో, ఇంకెన్ని రోజులరా, మా నాన్నకు చెప్పేస్తా. ఆ చెప్పేదేదో త్వరగా చెప్పచ్చు కదారా, భయం భయంగా కలవాల్సి వస్తుంది. సర్లేరా, అయ్యగారి కోపం వచ్చినట్టుంది. అయినా 15 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, ఎవరికైనా తెలుసా ఏంటి? ఏంటి నవ్వుతున్నావు, ఎవరికైనా తెలుసా ఏంటి? లేదు, ఎవరికి తెలియదు. సేను, అరే సేను, ఏం చేస్తున్నావురా? ఆకాశంలో తారం చూస్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎంతేనా, ఇంకా మారవా, దా సినిమాకి వెళ్దాం. నీకు తెలియదులేరా, నువ్వు వెళ్ళు. సర్లేరా బాబు, వెళ్తున్నా. తాత, బండి తీసుకెళ్తున్నా నేను. సరే సరే, వాళ్ళకొచ్చేసాయి. మా తారా. ఆ నాన్నగారు చెప్పండి. ఇవాళ తారీఖు ఎంతమ్మా? 14 నాన్నగారు. 20వ తారీఖు పట్నంలో పెళ్ళి ఒకటి ఉంది, ఏ పని పెట్టుకోకు. ఇదిగో. అవునా నాన్నగారు, కొత్త బట్టలు కొంటారా? కొత్త బట్టలు ఏంటమ్మా, బంగారం కూడా కొనిస్తా. నిజంగానా నాన్నగారు? అదే నాన్నగారు, నా పేరుంది. పెళ్ళి నీకే కదే, ఎవరిని అడిగి నిశ్చయించారు? మాట్లాడరండి నాన్నారమ్మా. చాలే ఆపు, 15 సంవత్సరాలు నుండి ఊర్లో ఎవరికి తెలియకుండా నా పరువు కూడా పోకుండా ఆ సీను గారిని ప్రేమించావు, నీ నీ ప్రేమకు అడ్రాలా? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు, నా ప్రేమకు నువ్వు అడ్రాకు. ఈ పెళ్లి చేసుకో, అర్థమైందా? ఏంటి ఆలోచిస్తున్నావు? అంతా నాకు తెలుసు, కాదు కూడదు అంటే ఈ కత్తికాడు బలవుతాడు.
నేను మీ కూతురి నాన్న, మీ పరుపోయే పని నేను ఎప్పుడూ చేయను. బాబాయ్ ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటన్న విషయం? నాకు ఉద్యోగం వచ్చింది బాబాయ్. మంచిది. మామా 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 మామా. ఆ సీను వస్తన్నా. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇగో స్వీట్. ఏంట్రా నీకు కూడా పెళ్లి కుదిరిందా ఏంటి? కాదే జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్ళి ఎవరికి కుదిరింది? నీకా? నాకు కాదురా, తారాకి. పెళ్ళి 2 రోజులు ముందు పెట్టుకుని ఇప్పుడు చెప్తుంది అది నాకు. సర్పంచ్ గారు అమ్మాయి గురించి నన్ను చెప్పేది? అవునరా, అందరం మనీ వేసుకుని తారాకేమన్నా గిఫ్ట్ కొనిద్దామా? రే రే ఏమైందిరా, గిఫ్ట్ అనగానే భలే జారుకుంటారు ఈ అబ్బాయిలు. ఏంటి తారా, ఊళ్ళో ఏదేదో అంటున్నారు నీకు పెళ్ళని. ఏం చేద్దాంరా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకున్నాడు. అలా మాట్లాడకతారా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేనేం చేయలేనురా, మా నాన్న పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటున్నాడు. మీ నాన్నతో నేను మాట్లాడతా, పదా దాతారా. ఎచ్చి వదలరా, అయినా నేను నిన్ను ప్రేమించడమేంటి? నీ కులమేంటి, నా కులమేంటి? జాతక్కు నా కొడుకల్లారా, కనీసం మా నాన్న మన ఊరు గుళ్ళోకే రానివ్వడు మిమ్మల్ని. అలాంటిది నిన్ను నా ఇంట్లోకి నేను ఎలా రానిస్తాను అనుకున్నావు? ఆ పిల్లోడి వలన ఏ ఇబ్బంది లేదు కదమ్మా. అటువంటిది ఏం లేదు నాకు, మీరు భయపడకండి. ఇబ్బంది నీకు కాదు, ఆ పిల్లోడికి. ఈ ప్రేమ విషయం ఆ పిల్లోడు ఎవరికన్నా చెప్తే పరువు కోసం మీ నాన్న అతను చంపిన ఆశ్చర్యం లేదు. అక్కడి దాకా వస్తే నాన్న కాదు నేనే చంపేస్తాను. సీను సీను సీను, ఏంట్రా ఏంట్రా ఈ మందేంట్రా ఏంటి? తారా. తారానా? తారా ఏంట్రా, తారా ఏంటి? తారా నన్ను మోసం చేసిందిరా. అసలు ఏమైందిరా సీను? నాది ఇష్టే తగిలేనట్టుంది. శ్రీను దగ్గరకు అమ్మ. ఆ పిల్లోని అన్యాయంగా చంపేస్తారా ఏంటి? ఏంటి తారా, దారి తప్పి జాతి తక్కువ నా కొడుకు ఇంటికొచ్చావు? వీడు ఉన్నాడా పోయాడా అని చూడ్డానికి వచ్చావా? శ్రీను, నీతో ఉంటే మా నాన్న నన్ను చంపేస్తాడురా. మీ నాన్న దాకా ఎందుకు? నువ్వు లేకపోతే నా పక్కన నేనే చచ్చిపోతా. ఇప్పుడు ఏం చేద్దాం శ్రీను? నీకు సచ్చెంత ప్రేమ ఉంది, నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. ఇద్దరం కలిపేసేద్దాం.
ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏంటి ఏం మాట్లాడు? తారా అమ్మా తారా ఇంట్లో లేదండి. ఆ పిల్లాడంటే నాకు చచ్చేంత ఇష్టం అమ్మా. ఆ రోజు నాన్న సీనుని ఏం చేస్తారో అని అలా చెప్పానమ్మా. నేను వెళ్తున్నా. ఆఖరిగా ఒక మాట, నాన్నకి కూతురు ముఖ్యమో పరు ముఖ్యమో తేల్చుకోమని చెప్పు. దానికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఇచ్చేద్దామండి. తారా అయింది ఏదో అయింది. వాళ్ళిద్దరినే దేవుడికి అభిషేకం చేపించి ఆ కార్యక్రమం ఏదో నీ చేతితో నువ్వే కానిచ్చే దామ్మా, దేవుడికి అభిషేకం చేద్దాం. నేను రాకూడదు కదా నాన్న, ఇప్పుడు నాది తక్కువ కులం. ఏ రంగయ్య లోపలికి రండిరా. తారా తారా, బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏంటి ఏం మాట్లాడు? ఏం కూర చేసావు? నాకు వంట రాదు. వంట రాదా? రాదు. మరి ఎలా? నా చేతికి కత్తి పట్టుకునేంత ధైర్యాన్ని ఇచ్చావు, నీ చేతికి ఈ గరిట పట్టుకునేంత ధైర్యాన్ని ఇవ్వలేనా?